ఇది వచ్చేసి 1,80,000 బడ్జెట్లో 74,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇది వచ్చేసి 2004 మోడల్ మార్చి 800 MPI స్టాండర్డ్ ఏసీ పెట్రోల్ వర్షన్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కారు ఉంది. ఇది వచ్చేసి 3,60,000 బడ్జెట్లో 58,000 కిలోమీటర్స్ తిరిగింది. 2013 మోడల్ వేగనార్ LXI పెట్రోల్ వర్షన్. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కారు ఉంది. ఇది వచ్చేసి 2,20,000 బడ్జెట్లో 47,000 కిలోమీటర్స్ తిరిగింది. 2008 జెన్ ఎస్టీలో LXI పెట్రోల్ వర్షన్. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కారు ఉంది. ఇది వచ్చేసి 48,000 కిలోమీటర్స్ తిరిగింది. 1,95,000 బడ్జెట్లో ఆల్టో LXI పెట్రోల్ వర్షన్. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కారు ఉంది. ఇది వచ్చేసి 1,20,000 బడ్జెట్లో 30,000 కిలోమీటర్స్ తిరిగింది. 2012 రిజిస్ట్రేషన్ టాటా నానో LX పెట్రోల్ వర్షన్. సో ఇప్పుడు మీరు చూస్తున్న కార్స్ అన్నీ కూడా ఏంటంటే మన బడ్జెట్ కార్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ. అండ్ వీళ్ళ స్లోగన్ వచ్చేసి యువర్ బడ్జెట్ యువర్ కార్ అని చెప్పి కూడా మీరు రాసుండడం మీరు చూస్తున్నారు. సో చాలామంది ఏంటంటే స్విఫ్ట్ కానీ లేకపోతే హుండై కానీ ఓ హోండా కానీ వీటన్నిటి కార్స్లో మీకు ఏమన్నా కార్స్ కొన్ని కావాలన్నా కూడా నాకు మీరు కామెంట్స్లో పెట్టండి. సో డెఫినెట్గా నేను దానికి సంబంధించి కూడా నేను మీకు ఒక వీడియో చేస్తాను. సో ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఉన్న కార్స్ అన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ప్రైసెస్ ఇవన్నీ కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక చూస్తున్నాను మీరు యువర్ బడ్జెట్ యువర్ కార్ అని చెప్పేసి. సో డెఫినెట్గా ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు. సో ఇది వచ్చేసి 8,50,000 బడ్జెట్లో 80,000 కిలోమీటర్స్ తిరిగింది. 2015 రిజిస్ట్రేషన్ వెంటో 1.2 TSI హైలైన్ పెట్రోల్ వర్షన్. ఇక్కడ వచ్చేసి 6,70,000లో 1,10,000 కిలోమీటర్స్ తిరిగింది. 2009 మోడల్ సూపర్బ్ ఎలిగెన్స్ TDI. సో ఇది వచ్చేసి 6,10,000 బడ్జెట్లో 62,000 కిలోమీటర్స్ తిరిగింది. 2011 మోడల్ ఇది క్రూజ్ VCDI LTD డీజిల్ వర్షన్. సో ఇది వచ్చేసి 3,65,000 బడ్జెట్లో 61,000 కిలోమీటర్స్ తిరిగింది. 2014 రిజిస్ట్రేషన్ ఫిగో 1.4 TDCI డీజిల్ వర్షన్. సో ఇప్పుడు మీరు చూస్తున్న కార్స్ అన్ని కూడా మన బడ్జెట్ కార్ మాదాపూర్లోని. సో ఈ బడ్జెట్ కార్ వచ్చేసి మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉంది. సో ఇక్కడ చాలా కార్స్ ఉన్నాయి. సో ఐ థింక్ దిస్ విల్ బి ద బిగ్ వీడియో. బట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి నేను డెఫినెట్గా వీడియో పెద్ద వీడియో అయినా చేస్తాను. ఇది చూస్తే 5 lakh బడ్జెట్లో 2010 రిజిస్ట్రేషన్ హోండా సిటీ 1.5 అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కారు ఉంది. అండ్ ఇది వచ్చేసి 2,90,000 బడ్జెట్లో 2004 మోడల్ 60,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి కొరోలా పెట్రోల్ వర్షన్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కారు ఉంది. ఇది వచ్చేసి 4,95,000 బడ్జెట్లో ఎక్సెంట్ CRDI డీజిల్ వర్షన్. 2014 62,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కారు ఉంది. ఇది వచ్చేసి క్యామ్రీ 2006 70,000 కిలోమీటర్స్ తిరిగింది. 5,50,000 ది ప్రైస్. ఇక్కడ మరో కారు ఉంది. ఇది వచ్చేసి 4,70,000 బడ్జెట్లో హోండా సిటీ 1.5 EMT 2010 మోడల్ 67,000 కిలోమీటర్స్ తిరిగింది పెట్రోల్ వర్షన్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న కార్స్ అన్నీ కూడా ఏంటంటే అయ్యప్ప సొసైటీ మాదాపూర్ సంబంధించిన కార్స్. సో డెఫినెట్గా ఎవరైనా ఈ కార్స్కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా డెఫినెట్గా మీరు కామెంట్స్లో తెలియపరచండి. 100% మీకు కావాల్సిన కార్స్ అన్నీ కూడా నేను చూపిస్తాను.
సో మనం బ్యాక్ సైడ్ రోకి వెళ్ళాము. ఆ బ్యాక్ సైడ్ రోలో ఏమేమి కార్స్ ఉన్నాయో కూడా మనం ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు మీరు చూస్తున్న అన్ని కార్స్ అన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ కార్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ. సో ఇక్కడ ఏంటంటే మారుతి హుండై అండ్ మారుతి హుండై టయోటో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో డెఫినెట్గా మీరు విజిట్ చేస్తే మీకు దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కూడా మీకు దొరుకుతుంది. సో ఇక్కడున్న కార్స్ అన్నీ కూడా ఏంటంటే ఈ ప్రైసెస్ అనేవి మటుకు ఫిక్స్ కాదు. ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఈ ప్రైసెస్ అన్నీ కూడా ఏంటంటే అప్ అండ్ డౌన్ అవుతాయి. సో డెఫినెట్గా ఈ ప్రైసెస్ అప్ అండ్ డౌన్ అవుతాయి కాబట్టి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈ కార్స్కి సంబంధించి చూడొచ్చు. ఇది వచ్చేసి 6,50,000 బడ్జెట్లో 21,000 కిలోమీటర్స్ తిరిగింది. 2016 మోడల్ గ్రాండ్ ఐటన్ ఆస్ట్రా పెట్రోల్ వర్షన్. హాయ్ హాయ్. ఇది వచ్చేసి 6,20,000 బడ్జెట్లో 44,000 కిలోమీటర్స్ తిరిగింది. 2016 రిజిస్ట్రేషన్ గ్రాండ్ ఐటన్ ఆస్ట్రా సిఆర్డీజెడ్ డీజిల్ వర్షన్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది. ఇది వచ్చేసి శాంట్రో ఈకో జిఎల్ఎస్ 2011 మోడల్ 85,000 కిలోమీటర్స్ తిరిగింది. 2,75,000 దీని బడ్జెట్. సో ఇప్పుడు హుండాయ్ అండ్ ఇక్కడ నిస్సాన్ ఒకటి కూడా ఉంది. ఈ నిస్సాన్కి సంబంధించి కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి 4,80,000 బడ్జెట్లో 39,000 కిలోమీటర్స్ తిరిగింది. 2015 రిజిస్ట్రేషన్ మైక్రా యాక్టివ్ ఎక్సి సేఫ్టీ ప్యాక్ అంట పెట్రోల్ వర్షన్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది అండ్ ఇది వచ్చేసి 3,70,000 బడ్జెట్లో 64,000 కిలోమీటర్స్ తిరిగింది. 2012 రిజిస్ట్రేషన్ ఐటెన్ 1.2 స్పోర్ట్స్ పెట్రోల్ వర్షన్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 3,60,000 బడ్జెట్లో 73,000 కిలోమీటర్స్ తిరిగింది. 2011 రిజిస్ట్రేషన్ మైక్రా డిసిఐ ఎక్స్వి డీజిల్ వర్షన్. ఇక్కడ మీకు మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 3,50,000 బడ్జెట్లో 56,000 కిలోమీటర్స్ తిరిగింది. 2012 రిజిస్ట్రేషన్ అండ్ ఇది వచ్చేసి బీట్ ఎల్టీటీసీడీఐ డీజిల్ వర్షన్. ఇక్కడ మీకు మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 3,75,000 బడ్జెట్లో 68,000 కిలోమీటర్స్ తిరిగింది. 2013 రిజిస్ట్రేషన్ ఐటెన్ బ్లూ డ్రైవ్ మ్యాగ్నా పెట్రోల్ ప్లస్ ఎల్పిజీ రెండు ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 4,90,000 బడ్జెట్లో 69,000 కిలోమీటర్స్ తిరిగింది. 2014 మోడల్ అండ్ ఇది వచ్చేసి మ్యాగ్నా సిఆర్డీఐ డీజిల్ వర్షన్. సో మీరు ఇక్కడ చూస్తున్న కార్స్ అన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ కార్ అయ్యప్ప సొసైటీ మాదాపూర్లోని. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 2,80,000 బడ్జెట్లో 76,000 కిలోమీటర్స్ తిరిగింది. 2009 రిజిస్ట్రేషన్ ఐటెన్ 1.2 మ్యాగ్నా పెట్రోల్ వర్షన్. ఇది 4,70,000 బడ్జెట్లో 51,000 కిలోమీటర్స్ తిరిగింది. 2015 రిజిస్ట్రేషన్ మైక్రా యాక్టివ్ ఎక్స్వి సేఫ్టీ ప్యాక్ పెట్రోల్ వర్షన్. మీరు ఇక్కడ చూస్తే 2,70,000 బడ్జెట్లో 37,000 కిలోమీటర్స్ తిరిగింది. 2010 రిజిస్ట్రేషన్ శాంత్రో జిఎల్ఎస్ పెట్రోల్ వర్షన్. ఇక్కడ మీకు మరో కార్ ఉంది అండ్ ఇది వచ్చేసి 4,20,000 బడ్జెట్లో ఐటెన్ 1.2 స్పోర్ట్స్ 2012 మోడల్. సో ఇప్పుడు మీరు చూస్తున్న కార్స్ అన్నీ కూడా ఏంటంటే మన బడ్జెట్ కార్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి సంబంధించింది. సో ఇవన్నీ కార్స్ కూడా ఏంటంటే మన మాదాపూర్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు అందరూ విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇది వచ్చేసి 1,50,000 బడ్జెట్లో 84,000 కిలోమీటర్స్ తిరిగింది. 2005 మారుతి బెలెనో ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు ఉన్నాయి.
అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు 6,90,000 బడ్జెట్లో 75,000 కిలోమీటర్స్ తిరిగింది. 2013 మోడల్ క్రూజ్ VCDI LT2 డీజిల్ వర్షన్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 6,30,000లో 64,000 కిలోమీటర్స్ తిరిగింది. 2013 మోడల్ వెంటో 1.6 CR MT హైలైన్ డీజిల్ వర్షన్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 4,30,000 బడ్జెట్లో 78,000 కిలోమీటర్స్ తిరిగింది. 2011 రిజిస్ట్రేషన్, 2010 మోడల్, I20 ఆస్ట్రా CRDI డీజిల్ వర్షన్. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న కార్స్ అన్నీ కూడా ఏంటంటే మన బడ్జెట్ కార్ మాదాపూర్ ఐఎఫ్ సొసైటీకి సంబంధించింది. సో దీనికి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా డెఫినెట్గా మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. డెఫినెట్గా నేను దీని గురించి ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. సో ఇది వచ్చేసి నానో, 66,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇది వచ్చేసి ప్రైస్ 90,000 అంట. అంటే ఎవరన్నా డ్రైవింగ్ కోసం కానీ లేకపోతే హౌస్ హోల్డ్కి సంబంధించిన వాటికి ఈ నానో అనేది పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది. అండ్ ఇది వచ్చేసి 3,80,000 బడ్జెట్లో 64,000 కిలోమీటర్స్ తిరిగింది. 2011 మోడల్ రిడ్జి VDI. అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 2,50,000 బడ్జెట్లో 67,000 కిలోమీటర్స్ తిరిగింది. 2009 అసెంట్ GLE పెట్రోల్ వర్షన్. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 3,50,000 బడ్జెట్లో 65,000 కిలోమీటర్స్ తిరిగింది. 2008 మోడల్ హోండా సివిక్ 1.8 MT పెట్రోల్ వర్షన్. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 2,20,000 బడ్జెట్లో 86,000 కిలోమీటర్స్ తిరిగింది. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 2010, ఆల్టో LXI పెట్రోల్ వర్షన్, 2010 మోడల్. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ 6,30,000 బడ్జెట్లో 62,000 కిలోమీటర్స్ తిరిగింది. 2013 మోడల్ డీజిల్ వర్షన్, మంటో 1.6